సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే. హెయిర్ ప్రొటెక్షన్ కోసం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో అద్భుతమైన స్పా ట్రీట్మెంట్ ఉందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కమలాకర్ గారు. మనతో పాటు ఉన్నారు సార్. నమస్కారం సార్. నమస్తే సార్. హెయిర్ ప్రొటెక్షన్ కోసం అంటే సిల్కీ హెయిర్ కోసం చాలామంది స్పా సెంటర్స్ని ఆశ్రయిస్తూ వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే మన న్యాచురల్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్ వేలోనే ఒక హెయిర్ ట్రీట్మెంట్ అనేది మాకు ఇప్పుడు పరిచయం చేస్తానంటున్నారు. సో మేము వ్యూవర్స్ కోసం క్యారియన్ సార్. ఓకేనండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు చూపించే డెమో అనేది ఈ స్త్రీలకి అండి, మెయిన్లీ ఈ స్త్రీల్లో ఈ శిరోజాలు సిల్కీగా ఉండడానికి, కొద్దిగా అందంగా కనిపించడానికి, అట్లానే మగవాళ్ళు కూడా చేసుకోవచ్చండి. బట్ ఇది మంచివి డెమో, అందరికీ ఉపయోగపడేదండి. అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకుంటే ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ముందు రోజు చేసేసుకున్నారనుకోండి, నెక్స్ట్ రోజుకి మంచిగా హెయిర్ అనేది డ్రైగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. ఓకే. అన్నీ ఇంట్లో దొరికే వాటితోనే మీ హెయిర్ని సిల్కీగా తయారు చేసుకోవచ్చు. కొంతమందికి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సార్, డాండ్రఫ్ అనుకోండి, లేదంటే కొంచెం హెయిర్ అనేది హెయిర్ ఫాల్ జరగటం కానీ, అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ విధంగా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అంటారు హెయిర్? ఇప్పుడు మీకు చూపెట్టే డెమోలో ఈ హెయిర్ ఫాల్ ఉన్న ఆగుతుందండి, డాండ్రఫ్ ఉన్న ఆగుతుందండి, కానీ ఫస్ట్ వాటిని నివారించుకొని దీనికి వెళ్ళడం బెస్ట్. అంటే ఇది కొద్ది సపోర్టివ్గా ఉంటుంది, అంటే జుట్టు రాలకుండా తర్వాత డాండ్రఫ్ చేరకుండా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇది మెయిన్లీ ఫర్ సిల్కీ హెయిర్ అండి. ప్రిపరేషన్ కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ఒక బనానా అండి, రైపెన్ బనానా ఉండాలి, బాగా పండిన బనానా అయితే మంచిది. ఈ పెద్ద పెద్ద బనాలు కాకుండా ఈ దేవుడికి పెట్టే ఉంటాయి కదండి, ఇవి చాలా మంచివండి. అట్లానే ఒక ఎగ్ అండి కావాలి, ఇంకొకటి హనీ, ఇది ప్యూర్ కొబ్బరి నూనె అండి, ఇవి ఆవుపాలండి. ఓకే. ఈ ప్రిపరేషన్ చేయడానికి ఉంటే చాలండి. ఇది ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చెప్తానండి. ఓకే. ఫస్ట్ ఈ బనానాని మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఏదైతే ఉందో ఫుల్లీ రైపెన్ అయితే బెస్ట్ అండి, ఇది కొద్ది గట్టిగా ఉంది, ఫుల్లీ రైపెన్ బనానా అయితే చాలా బెస్ట్. ఇదిగోండి ఆల్రెడీ స్మాష్ చేసి ఉంచామండి, చూడండి. ఇట్లానే థిక్ పేస్ట్ అయితేనే మీకు హెయిర్ ప్యాక్కి చాలా బాగుంటుంది అండి, మరియు వాటరీగా ఉండకూడదు, ఇట్లా థిక్ పేస్ట్ చేసుకోవాలండి. బాగా మగ్గిన చక్రకేళి. అవునండి. ఇప్పుడు ఒక ఎగ్ వైట్ తీసుకోవాలండి. ఇందులో ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటే చాలా మంచిదండి, ఎల్లో తీసుకుంటే ఇంకా డ్రై అయిపోతుంది స్కిన్ హెయిర్. ఓకే. అందుకని ఓన్లీ వైట్ మెటీరియల్ చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇట్లా పీసెస్ పీసెస్ అవ్వకూడదండి, ఒక ప్యాక్ లాగా తయారు చేయాలండి. ఓకే. అంటే మీరు యాక్చువల్ ఎగ్ వైట్ వేసిన వెంటనే వైట్ అది మన బనానా అనేది పీసెస్ పీసెస్ అయిపోతుంది, అట్లా బాగా కలిపితే పేస్ట్ ఫామ్ తయారైపోతుంది. చూడండి ఇప్పుడు పేస్ట్లా తయారైపోతుంది. బాగా మిక్స్ చేయాలండి, మిక్సీలో వేసుకుంటే ఇంకా మంచిదండి. ఫోమ్ వస్తుంది చూడండి ఇప్పుడు. చూసారు కదండి ఇట్లా సెమీ సాలిడ్ పేస్ట్ రెడీ అవుతుందండి. ఇట్లానే బాగా మిక్సర్ చేయాలండి, మినిమం మీ దగ్గర మిక్సీ ఉంటే ఇంకా మంచిదండి. దీంట్లో వాటర్ మాత్రం కలపొద్దు అస్సలకే, అట్లానే ఆ ఎగ్ వైట్తోనే చేయాలండి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ మిక్స్ అయ్యకూడదండి. ఇందులో ఒక 4 టీ స్పూన్స్ హనీ వేసుకోండి. పెద్ద స్పూన్ కాబట్టి 2 స్పూన్లు సరిపోతుందండి, చిన్న స్పూన్లు అయితే 4 స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఒక ఎగ్ వైట్కి 2 అంటే 20 స్పూన్స్ అయితే 2 స్పూన్లు. ఓకే. బాగా మిక్స్ చేయాలండి మళ్ళీ.
మీకు కలర్ ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇందాక మీకు క్రీమిష్ వైట్ ఉన్నది కదండి, ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ వైటిష్ కలర్లోకి వస్తుందండి. ఇందులోకి మిల్క్, ఇందాక 2 టీ స్పూన్లు హనీ వేసాం కదండి, అవును 3 టీ స్పూన్లు మిల్క్ వేయాలండి. ఓకే, ఒక ఎగ్ వైట్కి సేమ్ స్పూన్ అండి 3 స్పూన్లు వేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలండి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ అండి 2 టీ స్పూన్స్ వేసుకోవాలండి. ఓకే, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి, ఏది దొరకకపోతే పారాచూట్ ఆయిల్ తీసుకోండి. 2 స్పూన్స్ హనీ, 3 స్పూన్స్ మిల్క్, 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ 1 ఎగ్ వైట్కి, 1 స్మాల్ బనానా, 1 హెయిర్ రూట్స్కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది అండి, హెయిర్ అనేది సిల్కీగా మారుస్తుంది. ఓకే, బనానాలో ఉండే జిగురు ఉంటుందండి మంచిగా, అదే సిల్కీగా మారుస్తుంది అండి హెయిర్. సార్ ఇప్పుడు కొంతమందిలో హెయిర్ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది, ఏంటి సార్ అసలు రీజన్ ఏంటి? ఫుడ్ అండి, మెయిన్లీ ఫుడ్. అంటే కొంతమందికి బాడీ నేచర్ అండి, బాడీ నేచర్లో కొంతమంది హెయిర్ ఎప్పుడు డ్రైగానే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కూడా బాడీ నేచర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. కొంతమందికి ఏంటంటే ముందు బాగా మాయిశ్చరైజర్గా ఉండే హెయిరే చాలా డ్రై అయిపోతుంది తినే ఫుడ్. ఓకే, ఎక్కువ ఫ్రై ఐటమ్స్, కలరింగ్ ఏజెంట్స్, అవుట్ సైడ్ ఫుడ్, ఈ మండి బిర్యానీలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవి తీసుకోవడం వల్ల ఈ హెయిర్ అనేది చాలా డ్రై అయిపోతుంది. ఓకే, అంటే ఆ కలరింగ్ ఏజెంట్స్కి, తర్వాత వాడే మసాలాస్, ఎక్కువ రీకుక్డ్ ఆయిల్, ఇవన్నీ కూడా బాడీని డ్రైగా చేసేస్తే లోపల ఉండే ప్రోటీన్, ఏదైతే స్కిన్ హెయిర్ రూట్స్లో ప్రోటీన్ ఏది ఉంటుందో అది డ్రై అయిపోతుంది అండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్ తయారు చేసామండి హెయిర్ స్పాకి మాస్క్, అంటే హెయిర్ మాస్క్ అండి ఇది. దీన్ని మనం ఎట్లా అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూపెడతామండి డెమోలో. ఓకే, దీంట్లో స్కిన్ మన హెయిర్ అనేది ఫస్ట్ వాష్ చేసుకుని ఉంటే చాలా మంచిదండి, అంటే డస్ట్ పార్టికల్స్ కానీ ఆయిలీగా ఉండడం కానీ ఉండకూడదండి. ఓకే, ఒకసారి హెయిర్ వాష్ చేసేసి పూర్తిగా డ్రై చేసుకోవాలండి. పూర్తిగా డ్రై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకుంటే ఈ హెయిర్ అనేది సిల్కీగా మారుతుందండి. ఫస్ట్ ఎట్లా అప్లై చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ కుదుళ్ళకి అప్లై చేసుకోవాలండి, తర్వాత హెయిర్ మాస్క్ వేసుకోవచ్చండి. ఓకే, ఫస్ట్ కుదుళ్ళు వరకు అప్లై చేయాలండి లోపలికి, ఓన్లీ ఫింగర్స్తోనే అప్లై చేయాలండి లోపలికి. లోపలంతా తడిగా అయిపోయింది అనుకోండి హెయిర్ అనేది ఈజీగా బెండ్ అవుతుందండి. ముందే బెండ్ చేయాలనుకోవడం అవ్వదండి అది, ఎందుకంటే కింద రూట్స్ అనేవి పూర్తిగా వెట్ చేయాలండి. ఓకే, చేసిన తర్వాత హెయిర్ అనేది ఈజీగా బెండ్ అయిపోతుంది, మనం నచ్చినట్లుగా బెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి లోపల కుదుళ్ళకి అప్లై చేస్తున్నాం కదండి, పైన హెయిర్ మనకు నచ్చినట్లుగా బెండ్ అవుతుంది. ఓకే, చూడండి ఎట్లా బెండ్ అయింది. సో అప్లై చేసినప్పుడే కుదుళ్ళకు ఫస్ట్ అప్లై చేసేసుకోవాలి. చూడండి ఫ్రంట్ హెయిర్ ఈజీగా బెండ్ అయిందా లేదా చూసుకోండి ఒకసారి. ఇది బనానా హెయిర్ మాస్క్ అండి, ఇంకొకటి కోకోనట్ మిల్క్ హెయిర్ మాస్క్ కూడా ఉంటుందండి. ఓకే, అది నెక్స్ట్ చేద్దామండి. సార్ అసలు హెయిర్ ప్రొటెక్షన్కి ఎటువంటి డైట్ అనేది హెల్ప్ చేస్తుందంటారు? మెయిన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అండి. ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఏదైతే ఈ సమోసాలు, పకోడీలు, చిప్స్, అంటే రీకుక్డ్ ఆయిల్తో ఏదైతే తయారు చేస్తామో దానివల్ల లివర్ ఫంక్షన్ దెబ్బతింటుంది. ఓకే, ఎప్పుడు లివర్ ఫంక్షన్ దెబ్బతింటుందో వెంటనే హెయిర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకు అటువంటి ఫుడ్ కానీ, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి మీ హెయిర్ బాగుండాలి అనుకుంటే. ఓకే, ఫ్రూట్స్ రోజు తినాలండి, అట్లానే వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఇంకొకటి క్యారెట్, బీట్రూట్. ఓకే, ఇవి తీసుకుంటే హెయిర్కి ఇవన్నీ అప్లై చేయవలసిన అవసరమే ఉండదండి.
ఓన్లీ ఫుడ్ ద్వారానే హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఓకే, మెయిన్లీ టెన్షన్ ఉండకూడదు. టెన్షన్ అంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇది మనం తీసుకుంది ఓన్లీ 1 banana 1 egg white అండి. మీ హెయిర్కి తగ్గట్టుగా అదే ప్రపోర్షన్లో తీసుకోవాలండి. యాక్చువల్గా మేల్కి చేస్తున్నాం కాబట్టి సింగిల్ బనానా సింగిల్ ఎగ్ తీసుకున్నామండి అంతే. ఇట్లా బ్యాక్ చేసి అంతే. ఎన్ని రోజులకి ఇది అప్లై చేయాలంటే మంత్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే మంచిదండి. ఏదైనా పార్టీస్కి కానీ లేకుంటే ఫంక్షన్స్కి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ముందు రోజు అప్లై చేసుకుంటే నెక్స్ట్ రోజుకి హెయిర్ అనేది చాలా సిల్కీగా మారుతుంది అండి. ఓకే, ఇది బనానా హెయిర్ స్పా. చూసారా బనానా పీసెస్ కనిపిస్తున్నాయి. మీకు అట్లా యాక్చువల్ కనిపించకూడదు. మిక్సీ వేసేసామనుకోండి సేమ్ ప్యాక్ లాగా రెడీ అయిపోతుంది. అంటే మనం మాన్యువల్గా చేసాం కాబట్టి కొద్దిగా మీకు అట్లా కనిపిస్తూ ఉంది. సరే, ప్యాక్ ఎంతసేపు ఉంచాలంటారు? ఇది యాక్చువల్గా పూర్తిగా డ్రై అయిపోకూడదు. కొద్దిగా ఇంకా డ్రై అవుతుంది అనే సమయానికి కేవలం ఎటువంటి కెమికల్స్ లేని కుంకుడుగా అయితే వాష్ చేసుకోవాలి. ఓకే, ఆ వాష్ చేసుకుంటే చాలా మంచిది. కుంకుడుగా లేని పక్షంలో కుంకుడుగా షాంపూస్ దొరుకుతాయండి, లేకుంటే షీకాకాయ షాంపూస్ దొరుకుతాయి. అంటే అందులో ఏ కెమికల్స్ ఉండవండి, ఓన్లీ కుంకుడుగా షీకాకాయ. అంటే ఎటువంటి కెమికల్స్ ఉండకూడదు అండి, మళ్ళీ కెమికల్స్ ఉంటే ఇంకా డ్రై అయిపోతుంది. అందుకు ఓన్లీ కుంకుడుగా వేసుకున్నారు అనుకోండి, ఈజీగా అది క్లీన్ అయిపోతుంది, ఆ జిడ్డుతనం అనేది ఉండదు అండి. ఎవరైనా ప్యాక్ వేసుకోవచ్చా లేదంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్? ఎవరైనా వేసుకోవచ్చు అండి, దీంట్లో ఏం లేదండి. ఓకే, సో హెయిర్ ప్రొటెక్షన్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఒక మంచి థెరపీని అయితే మాకు సూచించారు సిల్కీ హెయిర్ కావడానికి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.